Hi, andarki namaskaram. Welcome to our channel. Idi manandari channel. Sudha Vlogs hashtag come ani telugulo. Nenu mi Sudha Krishna. Baunnara andaru? Nenu chala baunnanandi. Ee roju meeto oka video share chesukobothunanu. Adi enti ante nenu chesina already cheppanu meeku mundu video lo nenu chesina social service chala chinnayandi. Adi meerandaru gamaninchali chala 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 chinnavi. Idi meeru anukovochu enti post chestunnarani aa roju video lo mee andarki cheppanu. నన్ను నేను చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అలాగే నన్ను చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారని ఇది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అన్యదా భావించకండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన ప్రోగ్రామ్స్ గురించి మీకు ఒకసారి చెప్పి ఆ వీడియోని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి వీడియోస్ అంటే యాక్చువల్లీ ఫొటోస్ని నేను వీడియోలో ఫామ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో అందులో ఏంటంటే ఫస్ట్గా మేము ఇటువంటి కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం ఇప్పుడు మనందరం. ఇది చాలా విపత్కరమైన సమయం, ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంది. సో దీనికి గాను మన వంతు సాయం, చాలా చిన్న సాయం అండి, ఎవరికి తోస్తే ఎంత తోస్తే అంత, ఏ విధంగా తోస్తే ఆ విధంగా సాయం చేయండి. ఎందుకు చాలామంది, ఈరోజు నేను ఒక వీడియో చూశానండి, ఏంటి అంటే ఏమైనా చేసే ముందు షేర్ చేసుకోవడం దేనికి అని చెప్పి చాలామంది అంటా ఉంటారు, బయట కూడా అంటారు. అలాగే నేను ఒక వీడియో చూశాను, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు షేర్ చేయడం ఎందుకు అని. మంచి పని అనేది షేర్ చేస్తేనే 10 మందికి తెలుస్తుందండి. చెడ్డ పనులనే 10 మంది షేర్ చేసుకుంటున్నప్పుడు మంచి పని షేర్ చేసుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఇంట్లో కూర్చునే చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అదేంటి వాళ్ళు అలా చేశారు లేకపోతే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది అని. ఏంటి కష్టం వస్తేనండి తెలిసేది, ఇంట్లో కూర్చుని చాలా ఒక బడ్జెట్, చిన్న మన ఇంట్లో తాలూకు బడ్జెట్ చూసుకోవాలనుకుంటేనే ఎంత కష్టమో ఇలాంటి సమయాల్లో. అలాంటిది ఎన్నో చేసిన ప్రభుత్వం కూడా చాలా చేస్తోంది, దానికి గాను మనం చాలా చిన్న సాయం, మనవంతు సాయం. కోటీశ్వరులు ఈరోజు రతన్ టాటా 1500 కోట్లు, ముఖేష్ అంబానీ 500 కోట్లు, అలాగా చాలామంది సెలబ్రిటీస్ కానీ అందరూ చేసినప్పుడు ఇంతమంది చెప్తేనే కదండి మనకు తెలిసింది. సో చెప్పలేనప్పుడు ఎలా తెలుస్తుంది? మీడియా దేనికి ఉందండి? 10 మందికి అంటే ఇన్స్పైర్ అవుతామండి మనం. సో అలాంటి వాళ్ళు అంత డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఒక 100 రూపాయలు ఇవ్వలేమా, లేకపోతే ఒక 500 ఇవ్వలేమా, మనకి తోచినంత అండి. సో అలాంటిది ఈరోజు మనకి టీవీలో ఒక నేను ఒక యాడ్ చూస్తున్నానండి. ఏంటి అంటే కళ్ళు లేని పిల్లల కోసం అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. ప్రతి నెల ఒక 500 సాయం చేయండి అలాంటి పిల్లలకి అని ఒక ఐ థింక్ సాక్షిలో ప్రతి ఛానల్లో వస్తుందేమో. బట్ నేను చూశాను అప్పుడు నాకు చాలా అనిపించింది, ఒక 500 కదా, మనం ఒక పార్లర్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 ఖర్చు పెడతాము, అది మానేసి ఒక 500 రూపాయలు మనం వాళ్ళకి సాయం చేద్దాము. అలాగేనండి అది, అంటే పార్లర్కి వెళ్తామా లేదా అన్నది సెకండరీ, బట్ ఇలాంటి సాయాలు మనం చేసుకుంటూ పోదామండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో అలాంటప్పుడు మన వంతు మనం సాయం ఏదైనా చిన్నది చేద్దామన్న ఆలోచనతో మా ఆయన నేను కలిసి, అంటే యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలండి, మా ఆయన నాకు అన్ని విషయాల్లో ఇన్స్పిరేషన్, అది నేను గట్టిగా చెప్పగలను. సో ఈరోజు నేను ఇలా ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఏ విషయమైనా, ఈవెన్ ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్, ఇది నాకు ప్లాట్ఫామ్. సో ఇలాగా నేను చేస్తున్నా కూడా అది మా నా వెనకుండే నడిపించేది మా ఆయనే, అది నేను గర్వంగా చెప్పుకోగలను. ప్రతి ఒక్కరూ అందరూ గమనించండి. సో ఏదో ఒక లేడీ లేకపోతే ఎవరైనా ఒక ఆడవాళ్ళు వచ్చి ఏదైనా చేస్తున్నారు అంటే వాళ్ళ వెనక మగవాళ్ళు, వాళ్ళు ఇచ్చే ధైర్యం, వాళ్ళు వెన్ను తట్టి నడిపే ధైర్యం మా వెనక ఉంటుందండి, అది అందరూ గమనించాలి. సో అయితే ఈరోజు మేము ఆయన సహాయం అండి, ఇది నేను చేస్తున్నానని నేను చెప్పను. సో ఆయన 100,000 రూపాయలు, 111,111 రూపాయలు చెక్ని మేము కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. నేను లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాను కాబట్టి బయటకు వెళ్ళలేక రిపోర్టర్ని రప్పించి ఆయన ద్వారా నేను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సో అలాగే అంటే ఈరోజు చాలామంది బయట పేదలకు అన్నం పెడుతున్నారండి. సో అనిపిస్తోంది ఇంట్లో కూర్చుని మనం తింటున్నాము, మనకి మనం ఉంటున్నాము, ఫ్యామిలీతో గడుపుతున్నాము. సో మనం అంటూ ఏమి చేయలేమా? సో మనమైనా ఏదైనా చేద్దాము అంటే, ఈరోజు నాకు సుధామయ్యి ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండింది నాకు. సో అందులో నేను వెళ్ళి చేయొచ్చండి, కానీ నేను ఒక 10 మందిని నా వెంట తీసుకెళ్ళాలి, వాళ్ళందరికీ నేను స్ట్రగుల్ ఇచ్చిన దాన్ని అవుతాను. సో అందుకని ఆ ఉద్దేశంతో నేను ప్రభుత్వానికి నా తోడ్పాటుగా నా సహాయంగా ఏదైనా కొంత నేను సహాయపడగలనని నేను ఆ చెక్ని ఇవ్వడం జరిగింది. అలాగే మేము మా కాలనీలో చాలా కార్యక్రమాలు చేశాము మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. సో మాకు కాలనీ అంతా, ఇక్కడ కాలనీ గ్రూప్ అంతా చాలా మంచి వాళ్ళండి, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈ పనులు చేయగలుగుతున్నాను. సో అందులో మా కలెక్టర్ గారిని పిలిపించి మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అలాగే నా దగ్గరికి ఒక క్రికెట్ కోచ్ వచ్చారండి, ఏంటి మా పిల్లలకి మీ వంతు సహాయం ఏదైనా చేయగలుగుతారా అని, వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి, సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి జెర్సీస్ ఇవ్వడం జరిగింది ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి. అది నేను చేసిన చాలా చిన్న సహాయం అండి.
పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. దానికి నేను వాళ్ళకి, వాళ్ళు నాకు ధన్యవాదాలు తెలుపుకున్నారు, నేను వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా తరపున వాళ్ళకి ఆ జెర్సీస్ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అలాగే మొన్న ఉమెన్స్ డేని పురస్కరించుకొని కాలనీలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. కాలనీలో ప్రజలందరికీ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళందరికీ గేమ్స్ ఆడిపించి అలాగే గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే చీరలు పంపిణీ జరిగిందండి. చీరలు పేదవాళ్ళందరికీ చీరలు పంచడం కార్యక్రమం పెట్టుకున్నాము. సో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీను. అలాగే కిట్టీ బ్యాచ్ అనగానే చాలామంది అనుకుంటారండి, నాకు ఒక కిట్టీ బ్యాచ్ ఉంది. సో కిట్టీ బ్యాచ్ అనగానే ఎంజాయ్ చేస్తారు, నెలకొకసారి ఒక ఇంట్లో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, షికాస్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు అన్నదే అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలండి, మా కిట్టీ బ్యాచ్ని అందరూ ఇన్స్పైర్ చేసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. బికాజ్ ఇటువంటి విపత్కర సమయంలో మేము కూడా మా వంతు భోజనాలు వండి, మా చేతులతోనే స్వయంగా వండి మేము 10 మంది పేదవాళ్ళకి ఊర్లో చుట్టుపక్కల, ఐ మీన్ టౌన్లో అంతా పంచడం జరిగింది. సో అది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ మై కిట్టీ బ్యాచ్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వాళ్ళకి, మనం ఏదైనా మనం మంచి పనులు చేద్దాం, మంచి పనులు చేద్దాం అని. వాళ్ళందరూ మేబీ ఇన్స్పైర్గా నన్ను చేసుకొని చేశారా అని నేను చెప్పలేను, కానీ మంచి పనులు చేద్దామని చెప్పినందుకు, వాళ్ళందరూ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ అందరికీ. అలాగే దయచేసి కిట్టీ బ్యాచ్ని, చాలామంది అనుకుంటారు ఇలాగా ఊరికే తిరుగుతారు, ఆడతారు, పాడతారు అని, అది కాదండి. దయచేసి మంచి పనులు కూడా వాళ్ళు చాలా వరకు చేయగలుగుతారని భావించండి. సో ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకెన్నో మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సపోర్ట్తో నేను చేయగలుగుతాను. దయచేసి నా వీడియోస్ని అందరూ ఫాలో అవ్వండి. నేను చేసిన మంచి పనుల్ని 10 మంది ఇన్స్పైర్గా చేసుకొని 10 మందికి సహాయం చేయండి. ఇటువంటి విపత్కర సమయంలో మనకి తోచినంత సహాయం మనం చేద్దాం, 10 మందికి సహాయపడదాం. ఇలాగే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈ లాక్డౌన్ని చాలా హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ, యోగా చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారని ఆశిస్తున్నాను. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక జగన్మిత్ర అరుపెరుగని సుధాగాత్ర అడుగు పెట్టు ప్రతి తాగున తాను ఋష్య శృంగుడే కనుమిదే పుంభావ సరస్వతి కళాకల కంఠుని కనుమిదే పుంభావ సరస్వతి కళాకల కంఠుని కలియుగ వాల్మీకి వ్యాస సుప్రభాస చాగంటిని కలియుగ వాల్మీకి వ్యాస సుప్రభాస చాగంటిని నడతల నుడువుల నగవుల ఆ తేజస ధాటిని